ఒంగోలు ఆర్ఎన్బి కార్యాలయంలో దళిత ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్న సూపరింటెండెంట్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దళిత గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. ఆదివారం నగరంలోని ప్రెస్ క్లబ్లో దళిత గిరిజన సంఘాల ప్రతినిధులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవదే సుబ్బారావు అధ్యక్షత వహించారు. సూపరింటెండెంట్ ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు. అతనిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి అక్రమ ఆస్తుల పట్ల విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో దళిత సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు చప్పిడి వెంగళరావు, దళిత హక్కుల సాధన సమితి జిల్లా కన్వీనర్ ముప్పవరపు గోపి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బి రఘురాం, జనం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చప్పిడి రవిశంకర్, ఎస్సీ ఎస్టీ మాజీ మానిటరింగ్ సభ్యులు జగన్నాథం, అంబేద్కర్ యూత్ అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒకవైపు దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూ ఉంది. కరోనా విజృంభించిన లేకపోతే సంక్షోభం విజృంభించిన దళితుల మీద దాడులు మాత్రం పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఆత్మగౌరవంతో కొద్దో గొప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల ద్వారా కొద్దో గొప్ప చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు ఎస్సీ ఎస్టీలు. ఈరోజు అటువంటి ఎస్సీ ఎస్టీలు ఉద్యోగులుగా కొనసాగుతున్న దాన్ని చూసి ఓర్వలేనటువంటి కొద్దిమంది పెద్ద ఎత్తున దాడులకి పాల్పడతా ఉన్నారు. ఇక సామాన్యుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఈరోజుకు ప్రకాశం జిల్లాలో 1560 కేసులు 2009 నుంచి ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యి ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి పోలీస్ శాఖ వాటిని పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. కేవలం 3 అంటే 3 శిక్షలు మాత్రమే 2010 ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఒక గిరిజన ఉద్యోగి అయినటువంటి శ్రీమతి పాలపర్తి లక్ష్మీ కుమార్ గారి మీద మరి అక్కడ అదే స్థాయిలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు దూపుగుంట రమేష్ బాబు గారు మరి ఆమెని వివక్షత చూపుతున్నారు. ఏ విధంగా వివక్ష చూపుతున్నారంటే మీరు ఇదే రూమ్లో ఉండకూడదు, మా కార్యకలాపాలకి మరి మీరు చూడకూడదు, ఎక్కడో డిస్పాచి రూమ్ కింద ఉంటే అక్కడికి వెళ్ళమని ఆయన చెబుతున్నారు. సేమ్ క్యాటరు లక్ష్మీ కుమార్ గారిది సూపరింటెండెంట్ క్యాటరే, ఆయనది సూపరింటెండెంట్ క్యాటరే. కాకపోతే ఆ సూపరింటెండెంట్ గారు అడ్మినిస్ట్రేషన్ సూపరింటెండెంట్, లక్ష్మీ కుమార్ గారు బడ్జెట్ సూపరింటెండెంట్, ఇద్దరు ఒకే క్యాటర్లో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ పై అధికారి గారు చెప్పాలే కానీ మీరు వివక్ష చూపుతూ మీరు ఒక ఉద్యోగానికి బీసీ ఉద్యోగ నాయకుడిగా ఉంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటీవల దళిత గిరిజనుల మీద వేధింపులు, దాడులు, అత్యాచారాలు, హత్యలు ఆపకపోతే చాలా సీరియస్గా ఉంటుందని అధికారులకి అందరికి కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు హెచ్చరికలు జారీ చేసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల్లో ఎటువంటి భయం లేకుండా ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నారు. అది ఉదాహరణే ఒంగోలు కేంద్రమైనటువంటి ఆర్ఎన్బి ఒంగోలు సర్కిల్ నందు ఏ సూపర్ అనేటటువంటి దోపకుండా రమేష్.